మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా, మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా, మనుషులు చేసిన పాపం ఎలా? ఎక్కడి నుంచి వచ్చారు సార్? సోలాపూర్ మహారాష్ట్ర. నా పేరు రామకృష్ణ. ఎలా కర్నూలు నుంచి వచ్చాను. మాన్వేళ్ళ ఇదే రీతి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం మొన్న మాడేసేవి. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమదల్లి సుమారు 483 మంది బ్లడ్ దానం మాడిదారు. ఇది అనేక సంవత్సరంలో బ్లడ్ డొనేటర్ కార్యక్రమం చేస్తున్నాడు. కనుక మహారాష్ట్ర షోలాపూర్ నుండి సిబిటి షోలాపూర్ ప్రిన్సిపల్గా యోహాన్ కానేపౌల్ నేను కూడా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసి ఉన్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు బ్లడ్ డొనేట్ చేయమని చెప్పాడు, రక్తదానం చేయమన్నాడు. కనుక 2000 మంది భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నటువంటి జయశాల శ్రీ పిడి సుందర గారి మాట మేరకు వచ్చినటువంటి అశేష జనవాహిని మధ్యలో ఇప్పటి వరకు చాలా మంది పురుషులను చూస్తున్నాడు. కానీ మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతోమంది వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యక్రమానికి, మరి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కొంతమంది స్త్రీలు కూడా బ్లడ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళతో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పేరు ఈ కార్యక్రమం చేయడానికి? మేము గుంటూరు నుంచి వచ్చామండి. రక్తదానం గురించి బయట ఎంతమంది అయితే చెప్తున్నారో, కానీ క్రీస్తు ఎలాగైతే మన కోసం పాపుల్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని ఎలా త్యాగం చేశారో, క్రీస్తుని నడుచుకుంటున్న మేమందరం కూడా అలాగే ఉండాలని భావిస్తూ మా ఆత్మీయ తండ్రి గారు చెప్పినటువంటి మాటను బట్టి మేము ఆచరించాలని ఈ కార్యక్రమానికి వచ్చిన్నామండి. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు మీద అభినందనలు వేసే వాళ్ళ మీద వాళ్ళకి కానీ, ఏంది బీవై కుర్రాళ్ళ మీద ఎవరి మీద అభినందనలు వేసే వాళ్ళకి కానీ, ఇప్పుడు మేము బ్లడ్ ఇచ్చాము, ఈసారి మా ప్రాణాలకు ఇస్తాను కానీ మేము సిద్ధంగా ఉన్నాం. బీఓఈవై మరి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు మా ఆత్మీయ తండ్రి గారి పిలుపు మేరకు మరి క్రీస్తు కొరకు తప్పుడుగా మాట్లాడుతున్న వారిని కూడా మరి దేవుని మార్గాన్ని క్రీస్తు మార్గాన్ని తెలుసుకోవటానికి వారి జీవితకాలంలో ఏదైనా ఆపద వస్తే వారు తిరిగి మా రక్తాన్ని ఎక్కించుకుని మరలా బ్రతికి దేవుని గురించి తెలుసుకోవాలని గొప్ప కార్యక్రమాన్ని మా తండ్రి గారు ప్రారంభించారు. క్రైస్తవుల ద్వారా జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ గుర్తించాలి. కేవలం రక్తం మాత్రమే కాదు, ఎవరికైనా అవయవదానం కావాలనుకుంటున్న మా యొక్క స్టూడెంట్స్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ప్రకటిస్తున్నామండి. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తాన్ని చిందించి ఈ లోకానికి రక్షణ ప్రసాదించారు. ఆయన ఆదర్శంగా తీసుకొని మరి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి పిలుపు మేరకు మేము కూడా మా సోదరులైన వారు ఎవరికైనా సరే రక్తం అవసరమైన వారికి మా రక్తం ఇచ్చి వారిని కాపాడమని మరి మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసాం, మరి సీఎం గారికి ఇన్ఫామ్ చేసాం, మరి అధికారులకు ఇన్ఫామ్ చేసాం, హెల్త్ మినిస్టర్కి ఇన్ఫామ్ చేసాం, స్టేట్ హెల్త్ మినిస్టర్కి. ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదండి. మరి మేము స్వచ్ఛందంగా మేమే ఇవ్వాలని వాళ్ళకి లెటర్ పెట్టాం. ఇప్పటివరకు వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు జయశాలి గారి పిలుపుతో ఇంతవరకు ఎవరు స్పందించలేదు అధికారులు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నామండి. చరిత్రలో ఎక్కడ భారత చరిత్రలో ఎవరు చేయలేనిది చేస్తున్నాం. రాజీకి కుట్ర జరుగుతుంది. క్రైస్తవుల మీద దాడి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చర్చలు కూల్చారు, ఎంతోమంది దాడి జరిగి ఎన్నో కేసులు ఉన్నాయి. మా ప్రభుని ఎంతో హేళనగా చూశారు. మా రక్తాన్ని ఇస్తున్నాం, మీ ఉద్దేశం ఏంటి? ఇంకా రాబోయే రోజులు ఇంకా తీవ్రంగా చేస్తాం. మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో, అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది.
ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం, రక్తమే. మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి పిలుపు మేరకు మేమంతా ఇక్కడికి తరలి వచ్చాము. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది మేము ఇక్కడికి వచ్చాము కేవలం మా ఆత్మీయ తండ్రి గారి పిలుపు మేరకు. మా ఆత్మీయ తండ్రి గారు మాకు చెప్పిన ప్రకారము క్రీస్తు మాకు ఏదైతే నేర్పించారో, బైబిల్ ద్వారా మేమైతే ఏదైతే నేర్చుకున్నామో, మేము బ్రతకడమే కాక అనేకులు బ్రతికించడం, ఎవరైతే మా మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో, వాళ్ళు మేము ప్రేమించి, బైబిల్ ప్రకారం మేము ప్రేమించి అనేకులని యేసు చెప్పినట్లుగా ప్రపంచానికి జీవనాధారంగా క్రైస్తవులుగా ఉండాలని మేము రక్తదాన కార్యక్రమం మా ఆత్మీయ తండ్రి గారి జయశాలి గారి పిలుపు మేరకు మేము అందరం వచ్చి నిర్వహిస్తున్నాము. ఇంకా మిగపెరిగి ఒక రక్తదాన ముగాం నడిపెట్టుకుంటూ ఇరికింది. జనాలు మాత్రం చాలా మంది వచ్చారు ఇక్కడ పరిచేస్తారు. ఇంకా బెంగళూరు ఇందని నా బంద్ ఈరోజు సుమారు 100 జన తనక బంధితివి. వెళుతుంది అవయవాలన్నిటికీ, అవయవాల పాపాలను రక్తమే కడగాలి. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? యూనివర్సిటీ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇది 2000 మందితో భారీ రక్తదాన శిబిరం అంటే భారతదేశ చరిత్రలో ఒక మంచి కీలురాయిగా, మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. యూనివర్సిటీ ద్వారా జరిగే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు మరి జైశాలి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా, అలాగే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, అలాగే మరి దళిత హక్కుల దండోర ఇంటర్నేషనల్ ద్వారా, మరి వీటన్నిటికీ అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్కి మరి హానరబుల్ ప్రెసిడెంట్గా ప్రారంభకులుగా ఉన్న శ్రీ జైశాలి పిడి సుందరరావు గారు, మరి యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్న ఆయన 2000 సంవత్సరాలుగా యేసు నేర్పించిన బాటను, ప్రేమ బాటను అనేక మందికి అవసరమైతే ఈ సమాజాన్ని కాపాడడం కోసం మరి రక్తాన్ని ఇవ్వాలి అని యేసు నేర్పించిన అపురూపమైన సత్యాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన ఒక అంతర్జాతీయ ప్రసంగికులుగా అనేక మందికి ప్రకటించడంలో స్పందించి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఈరోజు వేలాదిగా పిల్లలు ఈ 34 అంతర్జాతీయ లేఖనాల బైబిల్ సదస్సుకు మరి హాజరై మరి ఆయన యొక్క స్ఫూర్తితో, ప్రేరేపణతో, అలాగే వాక్యం మీద, దేవుని మీద ఉన్న అత్యంత ప్రేమతో మరి ఎందరో వేలాది కొలది పిల్లలు, స్త్రీలు, పురుషులు అయిన వాళ్ళందరూ కూడా మరి స్వచ్ఛందంగా మరి తమ రక్తాన్ని దానం చేయడానికి ఈ మెగా 2000 మందితో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ 34 అంతర్జాతీయ లేఖనాల బైబిల్ పరిశోధన సదస్సులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఎంతగానో సిద్ధపడ్డారు. మరి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇలా పలు ప్రాంతాలు, పలు రాష్ట్రాల నుంచి కూడా మరి వేలాదిగా తరలి వచ్చారు ఈ కార్యక్రమానికి. అదేవిధంగా ఈరోజు ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రామ్ను కూడా మేము ఏర్పాటు చేసాం. ఈరోజు ఎంతోమంది దేశవ్యాప్తంగా తమ యొక్క అవయవాలను దానం చేస్తున్నారు. అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టాం. అలాగే స్వచ్ఛందంగా ఎన్నో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఎన్నో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఎంతోమంది వృద్ధులకు, మరి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మందికి కుల, మత, ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా మరి స్వచ్ఛందంగా జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ, అలాగే శ్రీ జైశాలి పిడి సుందరరావు గారు, ఆయన అభిమానించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పిల్లలు వాళ్ళంతా ఇవ్వడానికి ముందుకొచ్చారు. 2000 మందితో చేస్తున్న ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం.
కానీ ఇంకా వేల మందితో, ఇది 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది, ఇంకా ఎందుకంటే ఈరోజు శ్రీ జయశాలి పిటి సుందరరావు గారికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమాన గణాంగాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాటల చేత అనేక మందిని, క్రీస్తు యొక్క మాటల చేత ఆకర్షించి మరి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టడానికి ఈరోజు ఒక గొప్ప శ్రీకారం చుట్టారు ఆయన. కడగాలి యేసు రక్తం, రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, యేసు రక్తమే కడుగును మనుషుల ప్రతి పాపాన్ని, పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు, పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు, తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. గత 6 నెలలుగా ఈ మహాకార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లేదా విదేశీ వ్యాప్తంగా ఉన్న నా పిల్లలైన వాళ్ళందరూ, మరి వాళ్లకు నా యేసు నాకు నేర్పించినది నా పిల్లలకు నేర్పించాను. నా యేసు లోకం కోసం తన రక్తాన్ని ఒక బిందువు కూడా దాచుకోకుండా ఇచ్చాడు. నేను నా పిల్లలకు అదే నేర్పించాను. నేను మీకోసం నా రక్తం ఇచ్చాను కనుక మీరు కూడా మీ ప్రియులు, మీ సోదరులు, మీ చుట్టూ ఉన్నవారి కొరకు రక్తం ఇవ్వండి అనే కేవలం ఆ ఒక్క ఆలోచన మేరకే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందరో నా పిల్లలు, మీరు నా చుట్టూ ఉన్న నా పిల్లలందరినీ మీరు చూస్తున్నారు. గవర్నర్ గారికి ఇంటిమేట్ చేశాను, కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేశాను, ఆర్డీఓ గారికి ఇంటిమేట్ చేశాను, హోమ్ మినిస్టర్కి ఇంటిమేట్ చేశాను, అందరూ పెద్దవాళ్ళందరికీ ఇంటిమేట్ చేశాను. నా పిల్లలందరూ మంచులో తడిచిపోయి జలుబు జ్వరం వైరల్ ఫీవర్తో ఎంత బాధపడుతున్నా, బ్లడ్ ఇవ్వడానికి లోపలికి వచ్చినా సరే వాళ్ళు అనారోగ్య కారణంగా బ్లడ్ తీసుకోలేని దుస్థితి ఏర్పడింది అంటే, ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మీ ప్రాణాలు మాకు వద్దు, ఈ దేశ ప్రజలకు వద్దు అన్నట్టుగా వీళ్ళు అధికార వర్గం వ్యవహరిస్తున్న తీరు విధానం చాలా భయంకరంగా ఉంది. మరొక విశేషమైన విషయం నేను చెప్తున్నాను, నా పిల్లలు రక్తమే అనుకుంటే పొరపాటు, అవయవ దానం చేయటానికి కూడా నిలబడ్డారు ఈరోజు. పాలబుగ్గలు పిల్లవాళ్ళు కూడా మా అవయవాలు ఇస్తాం ఈ దేశ ప్రజల కోసం అని అన్నప్పుడు నిజంగా నేను చాలా సంబరపడిపోతున్నాను. కన్నీటి ఆనంద బాష్పాలు కూడా నా కళలో తిరుగుతున్నాయి. నా పిల్లలు ప్రాణదానం చేయడానికి, అవయవదానం చేయడానికి వస్తే ఇవ్వాలి, అనవసరం లేదు. అమ్ముకోవడానికి వాళ్ళ బ్లడ్ బ్యాంకుకి వెళ్తే బాగుంటుందేమో అనుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. ఈ విషయంలో నిజంగా ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని మరి ఇది యాక్షన్లో తీసుకోవాలి. ఎందుకంటే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్గా మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఆ పార్టీని గెలిపించే పరిస్థితి కూడా మేమే కల్పించాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.